Hi Andy, Andarki Namaskaram. Welcome to our channel. So, ee roju mana 6 days beautician course lo skin care ki sambandhinchi dantlo bhaganga manamu face pain vache pigmentation and alane pimples valla chaala mandi pimples smash cheyadam vaati valla vache red spots gaani blackheads gaani vitannitiki sambandhinchi manamu oka chakati treatment ela cheyali and daniki kavalsina ingredients avi manaki ela use avutayi vitanniti gurinchi chusi telusukundam. So, చూసారు కదండి మనము ఇంగ్రీడియంట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వెయిట్ ని దేనికి యూస్ చేస్తున్నాము స్క్రబ్ కి ఏం కావాలి అండ్ క్లెన్జింగ్ కి ఏం కావాలి ప్యాక్ కి అండ్ అలానే మనం మసాజ్ కి ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేసాం అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఏం ప్రిపేర్ చేసుకొని చూసుకుందాం. సో ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి మనకి ఫేస్ పైన ఉన్న ఈ మెలనిన్ అంటే అది డెవలప్ అయ్యి మనకి మొంగులాగా వస్తుంది అంటే అది మనకి ఎట్లా ఉందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే తినికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. సో తినికి తెలియదు ఆ విషయము. సో మనమే అది అబ్జర్వ్ చేసుకుని మనం ఇస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి సి షేప్లో ఉంది. సో ఇప్పుడు మనం చేసే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పేస్ట్ ఈ టెక్స్చర్ వీటన్నిటిని ఉపయోగించుకొని మనము తినకి ట్రీట్మెంట్ని చేస్తున్నాం. సో ఇది స్కిన్ అండ్ కేర్కి భాగంగా వస్తుంది మన క్లాస్లో. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ప్రోడక్ట్ ఈ పదార్థాలన్నీ ఉపయోగించి మనం ఎట్లా ట్రీట్మెంట్ని చేయాలి అండ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మనము ఫేస్ని వైప్ చేసుకోవాలి. సో మనకి ఇట్లా స్పాంజ్ అవైలబుల్ ఉంటుంది. సో వీటిని మనం వాటర్లో వేయగానే ఇట్లా చక్కగా మనకి రౌండ్గా చక్కగా వచ్చేస్తుంది చూడండి. సో ఇది మనం జస్ట్ ది వాటర్లో అట్లా వేయగానే మనకి ఇట్లాగా వచ్చేస్తుంది. అది దీన్ని మనం వాటర్లో డిప్ చేసుకొని ఫేస్ మొత్తాన్ని నీట్గా వైప్ చేసుకోవాలి. అనే మనం బయట పొల్యూషన్ నుంచి వచ్చి ఉంటాం కదా చిన్న చిన్న డస్ట్ ఏదైనా ఉంటే అది రిమూవ్ చేయడం కోసము ఫస్ట్ ఫేస్ మొత్తాన్ని వెట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము పచ్చి పాలు. సో ఈ పాలతో మనము క్లెన్జింగ్ చేసుకుంటాం. అంటే మనం నార్మల్గా ఫేషియల్స్ వీటన్నిటికీ ఏంటంటే మనం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి క్లెన్జింగ్ మనం అప్లై చేస్తాము. బట్ ఇక్కడ మనం పెట్టేది ఏంటంటే పచ్చి పాలు. ఈ పాలు కూడా ఏంది మనకి ప్యాకెట్ పాలని అస్సలు వాడకూడదు. అండ్ మనం దీంట్లో తీసుకునేది కూడా ఏంటంటే బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ మాత్రమే తీసుకోవాలి. ఇట్లా చక్కగా సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ చూడండి అప్పర్ లిప్ దగ్గర చిన్ దగ్గర అండ్ నోస్ మీద అండర్ ఐ కింద ఐ రౌండ్ ఇవన్నీ మనం చక్కగా అప్లై చేసుకుంటూ ఉండాలి. చూడండి మనం ఇచ్చే స్ట్రోక్స్ ఇవన్నీ చక్కగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ బ్యాలెన్స్ అనేది ఎక్కడ మనము మిగిలించకుండా లైక్ ఇక్కడ మనకి రీజన్స్ ఉంటాయి ఇక్కడ నోస్ పక్కన కానీ అప్పర్ లిప్ మీద కానీ చిన్ మీద ఇట్లంతా మనం చక్కగా రబ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డస్ట్ అనేది ఎక్కువగా స్టోర్ అయ్యేది అక్కడే. అండ్ నెక్స్ట్ స్పాంజ్తో చక్కగా వైప్ చేసేసుకోవాలి. తినకి మనం తిని ఇప్పటి వరకు పార్లర్లో వెళ్ళలేదు. మనం చేసేది ఏంటంటే ఒక మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ టైప్లో తీసుకుంటున్నాం. సో మనం క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్ చేస్తాము. స్క్రబ్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్క్రబ్ ఇదేంటంటే మనకి ఈ క్లెన్స్ చేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఏంటంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది కాబట్టి మనకి ఎంతో చక్కటి పేస్ట్ వస్తుంది. దీన్ని మనం స్క్రబ్ లాగా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. సో చక్కగా అప్లై చేసుకోవాలి రబ్ చేసుకుంటూ. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీంతో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఫేషియల్స్ ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి చేయించుకోకూడదు. ఇప్పుడు మనం చేసే ఇది ట్రీట్మెంట్ కిందకి వస్తుంది అండ్ వీటికి మనం హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఇట్లా రకరకాల ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ మనం అప్లై చేయకూడదు. ఎందుకంటే ఫేస్ ప్యాక్స్ కాస్మెటిక్ ఫేస్ ప్యాక్స్ వాడడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న కెమికల్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది.
సో మనం చూడండి ఇట్లా రబ్ చేసుకుంటూ నెక్ దగ్గర అంతా చక్కగా అప్లై చేసుకోవాలి. కళ్ళ దగ్గర, నోస్ దగ్గర, బాగా రబ్ చేసుకోవాలి. సో ఈ స్క్రబ్ అనేది మనకి కొంచెం స్లైట్గా రఫ్గా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఉపయోగపడుతుంది. ఇది మనం ఇప్పుడు బొంబాయి రవ్వ వేసాము, ఇది అవైలబుల్ లేని వాళ్ళు ఇడ్లీ రవ్వని కూడా వేసుకోవచ్చు, కాకపోతే దాన్ని నైట్ నానబెట్టేయాలి, ఎందుకంటే అది దీనికన్నా చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి నైట్ నానబెడితేనే మంచిది. మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. ఎక్కువగా అప్లై చేసుకుంటూ చక్కగా రబ్ చేసుకోవాలి. చీక్స్ దగ్గర కానీ చూడండి, డైరెక్షన్స్ అన్నీ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకుంటూ, ఐస్ దగ్గర ఐస్ రౌండ్ రబ్ చేసుకోవాలి, అండ్ నోస్, అప్పర్ లిప్, చిన్, ఈ రీజన్స్ దగ్గర ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సో మనం స్క్రబ్తో చక్కగా ఫేస్ అంతా రబ్ చేసేసుకున్న తర్వాత స్పాంజ్తో వైప్ చేసేసుకోవాలి. మీరు ఈ ట్రీట్మెంట్ అనేది ఏదో ఒకసారి చేసుకుని వదిలేయడము, లేకుంటే మంత్లీ వన్స్ అట్లా చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేటివి రావు. మనకి ఇది పర్మనెంట్గా క్యూర్ అవ్వాలంటే డైలీ తీసుకోవాలి. మనం డైలీ ఇది అప్లై చేస్తూ ఉంటేనే, అండ్ మన ఛానల్లో మన క్లాస్లో ఎట్లా అప్లై చేయాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఎంతసేపు మ్యారినేట్ చేయాలి, ఎంతసేపు రెస్ట్లో ఉంచాలి, ఫుడ్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన ప్రతి ఒక్క ప్రికాషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం మసాజ్ పెడతాము. ఈ మసాజ్కి కూడా మనము చక్కటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాం, లైక్ అలోవెరా, శనగపిండి, పసుపు. ఫస్ట్ ఫేస్ అంతా పట్టించుకోవాలి చక్కగా. ఈ మసాజ్ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాజ్ క్రీమ్ని ఫేస్ అంతా పట్టించాలి. ఈ ఇష్యూ, ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మర్చిపో, అసలు ఫేషియల్స్, పార్లర్ టైప్ ఫేస్ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోకూడదు. ఓన్లీ ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొనే మనము సో మన మసాజ్ క్రీమ్ని, మనం ప్రిపేర్ చేసుకున్న మసాజ్ క్రీమ్ని ఫేస్ మొత్తం చక్కగా అప్లై చేసుకున్న తర్వాత మనం మసాజ్ స్ట్రోక్స్ అనేటివి ఇచ్చుకుంటాము. ఫేస్కి కావాల్సిన మసాజ్ స్ట్రోక్స్ అన్నిటినీ చక్కగా గమనించండి. అప్పర్ లిప్ దగ్గర నుంచి చిన్ వరకు మనము, అండ్ నోస్ మీద అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ రబ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ చీక్స్ దగ్గర సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవాలి, అండ్ ఐ రౌండ్ చక్కగా స్లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటూ మనం ఇట్లా చక్కగా రబ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్రీట్మెంట్ అనేది మనము పార్లర్లో చేయించుకునే ట్రీట్మెంట్, కాకపోతే కాస్మెటిక్ వాడకుండా మన బ్యూటీషియన్ చెప్పిన ప్రకారంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకుంటూ ఆయుర్వేదిక్ ప్రాసెస్ ద్వారా మనం ఈ ట్రీట్మెంట్ని చేయించుకుంటున్నాం. ఇక్కడ మనం ఎటువంటి కాస్మెటిక్స్ని యూస్ చేయట్లేదు. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్, అండ్ ఫ్రెష్గా మనం అలోవెరా ఇవన్నీ ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా మనము కట్ చేసుకొని యూస్ చేస్తున్నాం. సో మనం స్ట్రోక్స్ అన్ని చక్కగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని మనం జనరల్ స్ట్రోక్ అని అంటాము. అంటే మన చిన్ దగ్గర నుంచి ఫోర్ హెడ్ వరకు మొత్తం స్కిన్ని రబ్ చేసుకుంటూ అప్లై చేస్తాం, దీన్ని జనరల్ స్ట్రోక్ అని అనాలి దీన్ని. అండ్ నెక్స్ట్ మనం చిన్ దగ్గర అప్పర్ లిప్ దగ్గర అప్లై చేసేది దీన్ని మనం సెమీ రౌండ్ అని అంటాము. చూడండి, ఇది స్మాల్ సెమీ రౌండ్ అంటే జస్ట్ మనం లిప్ చుట్టూతోనే కవర్ చేస్తాం, దీన్ని సెమీ రౌండ్ అంటాము. నెక్స్ట్ నోస్ మీద సర్క్యులర్ మోషన్లో, అంటే ఒవెల్ షేప్లో, సర్క్యులర్ కూడా కాదు ఒవెల్ షేప్లో రౌండ్ రబ్ చేసుకుంటూ ఉంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒవెల్ షేప్లో రబ్ చేసుకుంటూ, అండ్ ఫిస్ట్తో మనం చక్కగా సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చీక్స్ మీద
మనం ఫిస్ట్ని ఉపయోగించుకుంటూ ఓన్లీ ఆ ఫింగర్స్ వరకు వేసుకుంటాము. నెక్స్ట్ ఐస్ దగ్గర కూడా సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ 5 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. ఈ స్ట్రోక్స్ అన్ని చక్కగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చక్కగా జనరల్ స్ట్రోక్స్ ఫోర్ హెడ్ మీద మనం 8th స్ట్రోక్ వేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకు అంటే మనకి మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సిజర్ స్ట్రోక్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ని చక్కగా అబ్జర్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ మనము మినిమం 5 to 10 times అప్లై చేసుకుంటూ అండ్ ఎవ్రీ స్ట్రోక్కి మధ్యలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకుంటూ రావాలి. అండ్ చిన్ దగ్గర మనం ఇక్కడ నెక్ దగ్గర మనం ఏంటంటే అప్వర్డ్ పుల్ చేస్తూ రబ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సైడ్ వేవ్ స్ట్రోక్స్ అప్వర్డ్ పుల్లింగ్ స్ట్రోక్స్ చూడండి, అది బోత్ సైడ్స్. ఎందుకంటే మనకి ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్ట్రోక్స్ ఇస్తూ ఈ మసాజ్ మనం చేయడం వల్ల మనకి ఫేస్లో ఏజింగ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఫేస్లో చక్కటి గ్లో వస్తుంది. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటంటే న్యాచురల్. సో మనం అప్లై చేసేది కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ మెథడ్లో మనము బ్యూటీషియన్ హెల్ప్ తీసుకొని బ్యూటీషియన్ దగ్గర నుంచి మనం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లానే మనం అన్ని చేస్తూ ఫాలో చేసుకుంటూ ఉండాలి. చూడండి, మళ్ళీ ఫోర్ హెడ్ మీద మనం రబ్ చేసుకుంటూ అప్లై చేయాలి. మన పిగ్మెంటేషన్కి ఉన్న జనరల్ రీజన్స్ ఏంటంటే మన జీన్స్ ద్వారా వస్తుంది, మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఈ స్ట్రోక్స్ అనేది ఏంటంటే మనకి రిలాక్సేషన్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది వైట్ హెయిర్కి డై పెడుతూ ఉంటారు. ఆ డైలో ఉన్న కెమికల్స్ ఏంటంటే మన స్కిన్ మీద పడడం వల్ల మనకి ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. సో మనం ఈ మసాజ్ స్ట్రోక్స్ అనేటి సేమ్ అలానే రిపీట్ చేసుకుంటూ మినిమం 10 minutes వరకు చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ స్ట్రోక్కి మధ్యలో మనము జనరల్ స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. ఎవ్రీ స్ట్రోక్ ప్రతి ఒక్క 2 different strokes మిడిల్లో మనం జనరల్ స్ట్రోక్ని పెట్టుకుంటూ ఉంటాము. సో ఇది టైట్నింగ్ స్ట్రోక్. మళ్ళీ ఐస్ దగ్గర క్లాక్ వైజ్లో రౌండ్ చేసుకొని చిన్నగా పుష్ చేసుకొని. సో ఇవన్నీ ఏంటంటే మనకి కళ్ళ దగ్గర మనకి ఫ్రికల్స్ అనేటివి వస్తూ ఉంటాయి, అవి రాకుండా కూడా ఆపుతుంది. మళ్ళీ సర్క్యులర్ మోషన్లో మెల్లగా అప్లై చేసుకోవాలి. బాగా గమనించండి, ఇక్కడ మనం అప్లై చేసే ప్రతి ఒక్క స్ట్రోక్ అనేది అంటే ఒక్కొక్క స్ట్రోక్కి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, హెడ్ఏక్ ఇష్యూస్ అనేటివి డిక్రీజ్ అవుతాయి, స్కిన్లో గ్లో అనేది వస్తుంది, ఏజింగ్ అనేది అన్ని డిక్రీజ్ చేస్తుంది, స్కిన్ టైటన్ చేస్తుంది, ఫ్రికల్స్ అనేటివి రాకుండా ఆపుతుంది. సో ఇప్పుడు మనకి 10 minutes అయింది కాబట్టి చక్కగా సో మనం చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ మనకి స్టాప్ అయిపోతుంది. అండ్ మనము ఈ కోర్స్ అనేది, ఈ ట్రీట్మెంట్ అనేది బ్యూటీషియన్ హెల్ప్తోనే తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రోక్స్ ఇవన్నీ మనకి చక్కగా అప్లికేబుల్ అయితేనే మనకి క్యూర్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఫ్రీజర్లో క్యూబ్స్ పెట్టుకున్నాం కదా, ఐస్ ట్రేని ఉపయోగించుకొని క్యూబ్స్ స్టోర్ చేసుకున్నాము. సో మనకి ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత తీసుకోవాలి, ఎంత అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనము బ్యూటీషియన్ సలహా మేరకే చేసాము. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది కూడా మనం బ్యూటీషియన్ గైడెన్స్తోనే ఫాలో చేసుకోవాలి. అండ్ బ్యూటీషియన్ హెల్ప్తోనే మనం ఇవన్నీ చక్కగా ఈ స్ట్రోక్స్ అన్నీ అప్లికేబుల్ చేసుకుంటుంటేనే మనకి చక్కటి ట్రీట్మెంట్కి వాల్యూ ఉంటుంది, క్యూర్ అనేది కూడా ఉంటుంది. అండ్ మనకి తెలుసు కదండి ఇవన్నీ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీన్స్ ద్వారా, మన ఆన్సిస్టర్స్లో ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నా అది మనకి స్ప్రెడ్ అయ్యే జీన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం హెడ్కి డై అప్లై చేస్తూ ఉంటారు, అది వైట్నెస్ అనేది తగ్గడం కోసమో లేకుంటే హెయిర్ అనేది కలర్ కోసమో డిఫరెంట్గా మనము డై పెడుతూ ఉంటాం హెయిర్కి. సో అది మనకి స్కిన్ మీద పడినప్పుడు కూడా ఏంటంటే ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఈ ఫేస్ మీద, చీక్స్ మీద, చాలామందికి ఫోర్ హెడ్ మీద కూడా
క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ స్ట్రోక్స్ అన్నీ మనము మినిమం 5-10 మినిట్స్ వరకు అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి చక్కగా చేతితో పెట్టి ఓకే స్టార్ట్ మనం చక్కగా స్పాంజ్తో వైప్ చేసేసుకోవాలి. సో మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎండలో డైరెక్ట్ సన్లైట్ అనేది మనకి తగలకూడదు. స్కార్ఫ్ ఏదన్నా యూజ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ బయటకు వెళ్ళి వచ్చిన ఎవ్రీ టైం మనం ఇందాక ముందుగా చెప్పాము, ఐస్ క్యూబ్స్ ట్రేని ఉపయోగించుకొని మనం క్యూబ్స్ అనేటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ తీసుకోవాలి అనేది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి. సో మీరు బయటకు వెళ్ళి వచ్చిన ఎవ్రీ టైము ఒక క్యూబ్ తీసుకొని ఫేస్కి చక్కగా అప్లై చేసుకుంటూ ఉండండి. సో మనం మసాజ్ అయిపోయిన తర్వాత ప్యాక్ పెట్టేసుకుంటున్నాం. అండ్ ఈ పిగ్మెంటేషను మనకి జనరేషన్స్ వల్లనే కాకుండా చాలామంది ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ కంట్రోల్ కోసం అన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. అండ్ చాలామంది మనకి ఇంటర్నల్గా చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి, వాటి వల్ల తీసుకున్న మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంటాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇది మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మనం ఉపయోగించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ దీంట్లో మనము న్యాచురల్గా తీసుకున్న ఇంగ్రీడియంట్స్నే తీసుకుంటున్నాము. ఇది మనం డైలీ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అనేది డైలీ చేసుకుంటూ బ్యూటీషియన్ హెల్ప్తో డైలీ చేసుకుంటూ ఉంటేనే మనకి క్యూర్ అనేది అవుతుంది. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అండ్ చక్కటి రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. ఫేస్ అంతటికి, ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు చక్కగా పెట్టేసేయాలి. మీకు రిజల్ట్స్ అనేది మనకి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది చక్కగా గమనించవచ్చు మనము ఈ ప్యాక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత. కాకపోతే మనకి చేంజెస్ అనేటివి పర్మనెంట్గా ఉండాలి అంటే ఈ ట్రీట్మెంట్ని మనం ఎవ్రీడే చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనము మన ఆర్గనైజేషన్ ద్వారా మనము గత 21 ఇయర్స్ నుంచి ఈ క్యూర్ అనేది మన బ్యూటీషియన్స్కి నేర్పించి చాలామందికి కూడా మనం ఉపయోగించున్నాము. మనకి ఎంతో చక్కటి రిజల్ట్స్ వచ్చున్నాయి. అండ్ ఇది బేసిక్గా చాలామంది సఫర్ అవుతున్న ఇష్యూ కాబట్టి దీన్ని మన క్లాస్లో కూడా క్లాస్ ద్వారా అందరికీ అందించాలని చెప్పి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మనం జనరల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో క్యూర్ చేసుకోవాలి ఫస్ట్. దానివల్ల మనకి ఏదైనా సైడ్ రిజల్ట్స్ అనేటివి రాకుండా ఉంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కానీ మినిమం మనము 45 డేస్ వరకు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. బ్యూటీషియన్ హెల్ప్తో మనం ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే మనకి మీకు అప్పుడే రిజల్ట్స్ అనేటివి చక్కగా తెలుస్తాయి. సో ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత కాటన్ ప్యాడ్ అవైలబుల్ ఉన్న వాళ్ళు కాటన్ ప్యాడ్ లేదా కాటన్ని మనం రోల్ చేసుకునేసి అండ్ అవి కూడా కాకుంటే కీరా అయినా తీసుకొని జస్ట్ కళ్ళ మీద పెట్టేసుకోవాలి. సో మనం కాటన్ని చక్కగా ఇట్లా ప్యాడ్ మాదిరిగా రోల్ చేసుకొని ఆ పచ్చి పాలల్లో డిప్ చేసుకోవాలి. సో కాటన్ ప్యాడ్స్ అవైలబుల్ ఉన్న వాళ్ళు వాటినే తీసుకొని మనం పాలల్లో పెట్టేసుకోవచ్చు. స్టార్ట్. సో కాటన్ని మనం ఇట్లా ప్యాడ్గా ప్రిపేర్ చేసుకొని రౌండ్గా, లేదా మనకి బయట కాటన్ ప్యాడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటిని ఇట్లా పచ్చి పాలల్లో డిప్ చేసుకొని, లేదు అనుకుంటే మనం కీరా అన్న తీసుకోవచ్చు. సో ఇట్లా 2 ప్యాడ్స్ని మనము కళ్ళ కోసం, ఇది ఎందుకంటే మనం కాసేపు ఈ ప్యాక్ డ్రై అయ్యేంత వరకు రెస్ట్లో ఉంచుతాం కాబట్టి. చూడండి, ఇలా చక్కగా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. సో మనం ఇది ఒక 10-15 మినిట్స్ వరకు ఇలానే రెస్ట్లో ఉంచితే మనకి చక్కగా
స్కిన్ అనేది ట్రీట్మెంట్ తనకి సెల్ఫ్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ సెల్ఫ్గా మనకి క్యూర్ చేస్తూ ఉంటాయి. ఈ లోపల మనం రెస్ట్లో వదిలేయాలి. ఇది డ్రై అయిన తర్వాత మనం వైప్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు చూడండి మనం పెట్టిన ప్యాక్ అనేది ఎంత చక్కగా డ్రై అయిపోయిందో. సో ఇప్పుడు మనము కాటన్ ప్యాడ్స్ అనేది రిమూవ్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ని చక్కగా వెట్ చేసుకొని మనం మనకి బాగా డ్రై అయిపోయిన ఆ ప్యాక్ మొత్తాన్ని ఫస్ట్ వెట్ చేసుకొని మనం మసాజ్ స్ట్రోక్స్ ఒక 2-3 మసాజ్ స్ట్రోక్స్ లైక్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ది అప్పర్ లిప్, చిన్ను ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్ అప్లై చేసుకొని, ఎందుకంటే మనకి పేస్ట్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ మొత్తము మనం వైప్ చేసుకోవడానికి అవైలబుల్ ఉండేటట్టుగా చక్కగా వాటర్తో హ్యాండ్స్ని డిప్ చేసుకుంటూ మధ్య మధ్యలో మసాజ్ స్ట్రోక్స్ అప్లై చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం ఈ ట్రీట్మెంట్ అనేది మన బ్యూటీషియన్ ద్వారా 3 డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటేనే, మనము చేయించుకుంటూ ఉంటేనే మనకి చక్కటి రిజల్ట్స్ అనేది వస్తుంది. సో అండ్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తున్న మన కస్టమర్ కూడా ఏంటంటే తిని ఇప్పటివరకు పార్లర్కి వెళ్ళి ఉండలేదు. మనం ఫస్ట్ టైము మనం గమనించి తన ఫేస్ పైన ఉన్న స్పాట్స్ మనం అబ్జర్వ్ చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మన దగ్గర నుంచి చక్కటి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. చూడండి ఇప్పుడు నీట్గా మనము స్పాంజ్తో చక్కగా వైప్ చేసేసుకోవాలి. సో ఇది మనం జనరల్గా బేసిక్గా చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం అండి. దీనికి మనం డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనము ఫేస్ చక్కగా క్లీన్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ తీయించుకుంటూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా మంచిగా వస్తుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది మనం 45 డేస్ వరకు 3 డేస్కి ఒకసారి చేయించుకుంటూ ఉంటేనే మనకి రిజల్ట్ కూడా బాగా వస్తుంది. మీరు చూడండి ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అండ్ ఇప్పుడు ప్యాక్ అయిపోయిన తర్వాతకి ఆ ఫేస్ గ్లో అనేది అండ్ ఆ పిగ్మెంటేషన్ కూడా ఏంటంటే మనకి రిజల్ట్స్ చూడండి ఇప్పుడే తెలుస్తుంది. కాకపోతే మనకి పర్మనెంట్ రిజల్ట్స్ కావాలంటే 45 డేస్ వరకు 3 డేస్కి ఒకసారి మనము బ్యూటీషియన్ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ బయటకు వెళ్ళొచ్చిన ఎవ్రీ టైం మనము సన్లైట్, యాక్చువల్లీ ఈ పిగ్మెంటేషన్కి సఫర్ అవుతున్న వాళ్ళు డైరెక్ట్ సన్లైట్ అనేది తగలకూడదు. ఏదైనా వర్క్ మీద మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటే స్కార్ఫ్తోనో, మగవాళ్ళు అయితే హ్యాట్తోనో ఫేస్ని కవర్ చేసుకొని వెళ్ళాలి. అండ్ బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి మనం ఫస్ట్లో చూపించినట్టుగా ఐస్ క్యూబ్స్తో చక్కగా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటూ ఉంటేనే మన స్కిన్కి కూడా మంచిది, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మనం సో ఇప్పుడు చూడండి మనము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందుకి ఇప్పటికి వేరియేషన్ అనేది ఎంత చక్కగా తెలుస్తుందో డిఫరెన్స్ అనేది. సో అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది మనము 3 డేస్కి ఒకసారి మన బ్యూటీషియన్ గైడెన్స్తో వాళ్ళు సజెస్ట్ చేసినట్టుగా మనం తీసుకుంటూ ఉంటేనే మనకి రిజల్ట్స్ కూడా పర్మనెంట్గా వస్తుంది అండ్ చక్కగా 100% క్యూర్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుంటాయి. అండ్ ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ ఒక్కటి చేయించుకుంటే సరిపోదు. దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే సన్లైట్లోకి వెళ్ళకూడదు. అండ్ ఎవ్రీ నైట్ నిద్రపోయే ముందుగా పచ్చి పాలల్లో జాజికాయని బాగా రుద్దుకొని, గరుకురాయి మీద రుద్దుకొని దాన్ని నిద్రపోయే ముందు ఫేస్ మొత్తం ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసేసుకుంటే, సోప్ పెట్టకుండా వాష్ చేసేసుకోవాలి. అండ్ దీనికి మనం సన్లైట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం చేసిన ఈ ట్రీట్మెంట్ కూడా అనేది ఏంటంటే దీనికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ చేసి చేసాము. అండ్ ఈ మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ ట్రీట్మెంట్ బ్యూటీషియన్ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళ గైడెన్స్తో 3 డేస్కి ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మనకి అది అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ చక్కగా క్యూర్ అయిపోతుంది. అండ్ మీరు బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి ఫేస్ని స్కార్ఫ్తోనూ, మగవాళ్ళు అయితే ఫేస్ మాస్క్తోనూ క్యాప్తోనూ కవర్ చేసుకుంటూ ఉండండి. అండ్ బయట నుంచి వచ్చిన తర్వాత మనం ముందుగా డిస్కస్ చేసాం కదా ఎలోవేరా, పొటాటో ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని ఒక చక్కగా ఐస్ క్యూబ్లో స్టోర్ చేసుకోవాలని. అండ్ అది మనము 45 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలానే అలా అప్లై అలా ప్రిపేర్ చేసుకున్న టెక్స్చర్ అనేది ఏంటంటే మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్కి పెట్టడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కాబట్టి ఐస్ క్యూబ్స్ని
రబ్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు తీసుకున్న ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మనము క్రమం తప్పకుండా మన బ్యూటీషియన్స్ గైడెన్స్తో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళ అండర్లో ఉండి మనము 3 డేస్కి ఒకసారి చేసుకుంటేనే మనకి 100% అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ 45 డేస్లోనే మీకు రిజల్ట్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది ఎర్లీ స్టేజ్ కాకుండా దాని యొక్క రూట్స్ అనేటివి మన స్కిన్ లోపల దిగిపోయి అంటే ముదిరిపోయినప్పుడు ఏంటంటే మనకి తగ్గినట్టుగా ఉంటుంది కానీ క్లియర్గా పోదు. 45 డేస్ తర్వాత ఏంటంటే క్లియర్గా రిమూవ్ అయిపోదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీయించుకుంటేనే మీకు చక్కగా క్లియర్ అయిపోతుంది. అండ్ మన ఆర్గనైజేషన్లో గత 21 ఇయర్స్గా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రైమరీ కోర్సుగా చాలా ఇంపార్టెంట్ కోర్స్ కాబట్టి దగ్గర ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క డీటెయిల్ వాటి వల్ల ఉన్న బెనిఫిట్స్ వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తూ మెథడ్స్ ఇవన్నీ మనం గైడెన్స్ చేసుకుంటూ చెప్తున్నాం. ఎందుకు ఇది ఇంత మనం ప్రైమరీగా తీసుకున్నామంటే ఇది మనం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా చాలామందిలో ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి మనం తీసుకున్న మన ఇంటర్నల్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల తీసుకునే మెడిసిన్స్ కావచ్చు, లేదా మన జీన్స్ ద్వారా వచ్చేది కావచ్చు, మన బ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది అండ్ చాలామందికి ఏజ్ డిఫరెన్స్ లేకుండా వైట్ హెయిర్ అనేది ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ బయట ప్రోడక్ట్స్ని ఈ డై వాడము లేదా ఫ్యాషన్ కోసం కలర్స్ కోసము డై పెట్టుకోవడము ఇవన్నీ ఏంటంటే మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతాయి, వాటి వల్ల వచ్చే రీజన్స్ అన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది మీకు చక్కగా పర్ఫెక్ట్గా క్యూర్ అవ్వాలి అంటే అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మనం యూజ్ చేసింది న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మనము మసాజ్ స్ట్రోక్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి చక్కగా బ్యూటీషియన్ హెల్ప్ తీసుకొని ట్రీట్మెంట్ని తీసుకోండి. మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా 45 డేస్లో కనిపిస్తుంది. అండ్ మనం సేమ్ పర్సన్ ఈ పర్సన్కి కూడా మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. దీన్ని మనం రిజల్ట్స్ అనుకోవద్దు, ఇంప్రూవ్మెంట్. మనం ఈ ట్రీట్మెంట్ చేసే ముందు చేసిన తర్వాత తన ఫేస్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ అనేది మీకే చక్కగా తెలుస్తుంది. అండ్ సేమ్ పర్సన్ని మీకు 45 డేస్ తర్వాత తీసుకొచ్చి చూపిస్తాము, తనకి ఇవన్నీ ఎంత చక్కగా క్యూర్ అయిపోయి ఉంటుందో మీరే నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా క్రమం తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అప్ చేసుకోండి అండ్ చక్కటి ఫుడ్ తీసుకుంటూ మీ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా ఉంటేనే మన ఫేస్లో గ్లో అనేది కూడా ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ని ఎవ్రీ ప్రికాషన్స్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.